అంటే ఇతర సర్వే సంస్థలతో పోల్చుకుంటే కేకే యొక్క సర్వే అనేది ఎంత డిఫరెంట్ అనేది ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నాడు కేకే మహారాష్ట్రతో. ఎందుకంటే ఆరితేరిన యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే, టైమ్స్ నవ్వు, పోల్ పల్స్ లాంటివి తమ ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రకటించే మహారాష్ట్ర సంబంధించి కానీ ఎవరు కూడా ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేకపోయారు. బట్ కేకే చెప్పగలిగాడు దాదాపుగా ఖచ్చితమైనటువంటి నెంబర్ లో. కాస్త అటు ఇటు లో కేకే చాలా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నాడు. సో దాంతో మళ్ళీ ప్రూవ్ చేసుకోగలిగాడు మహారాష్ట్రలో. మహారాష్ట్రలో మహాయుక్తికి 225 స్థానాలు వస్తాయని చెప్పాడు, అటు ఇటుగా 228 స్థానాలు గెలుచుకుంది. అంటే ఇంత ఖచ్చితమైనటువంటి నెంబర్స్ చెప్పడం అనేది మామూలు విషయం కాదు. నవంబర్20న ఎన్నికలు ముగియ్యి కానీ ఎన్నో సర్వే సంస్థలు అంచనాలో ఎగ్జిట్ పోల్స్ అని బయటకు వచ్చాయి. స్టాటిస్టిక్స్ 152-160 సీట్లు వస్తాయని, అట్లాగే దైనిక్ భాస్కర్ కూడా ఎన్డీఏ ఎన్సీకి మధ్య పోటీ చాలా ఉందని, 160-150 మందికి ఎన్డీకి వచ్చే పరిస్థితి ఉందని. పీపుల్ పల్స్ అయితే అత్యధికంగా 190 సీట్లు వస్తాయి మహాయుద్ధికి ప్రకటించింది. టైమ్స్ నో అయితే అత్యధికంగా మహాయుద్ధికి 160 సీట్లు వస్తాయి అధికారం కాదని ప్రకటించారు. ఎలక్టోరల్ ఎడ్జ్ అయితే ఎన్డీఏకి 161 సీట్లు, కాంగ్రెస్ ఆధ్వర్యాన్ని వాళ్ళకి 150 వస్తాయి. బోల్డ్ ఐడి అయితే 180 సీట్లు వస్తాయి గరిష్టంగా మహాయుద్ధికి, వీళ్ళకి 140 సీట్లు వస్తాయి. దేశంలో ఏ ఒక్క సంస్థ కూడా ఖచ్చితమైన నెంబర్ చెప్పలేదు, 220 దాటి ఎవరో చెప్పలేదు. కానీ కేకే సర్వే మాత్రం మరోసారి తన దమ్ము నిరూపిస్తూ ఓటర్ మనసులో ఉన్నటువంటి లాక్ కోడ్ ని ఛేదిస్తూ ఖచ్చితంగా బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుద్ధి ఏకపక్షంగా గెలుస్తుంది, 220 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. అయితే నార్త్ లో చాలా మంది నమ్మల ఎవరి కేకే సర్వే ఎవరు రేట్ అనుకున్నాం. మనం కూడా ఫస్ట్ అట్లా కనుకున్నాం. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి బీజేపీ నాయకులు మాత్రం కేకే సర్వే మీద ఒక కన్నేసి ఉంచారు. అగ్ర నేతలతో కూడా దీని గురించి వాళ్ళు చర్చించారు. ఫలితాలను చూస్తే హేమహేమీలు కూడా దేశంలో 5 దశాబ్దాలుగా పోల్ స్ట్రాటజీలు ఉంటారు కదా స్ట్రాటజిస్టులు, వాళ్ళు కూడా వామో ఇంద్రబాబు అనుకుంటారు కేకే సర్వే నెంబర్లు చూసి. ఇలా చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఓటర్ మనసులో ఏముందో శాంపుల్ తీయడం అనేది పెద్ద ప్రాసెస్, అదంత ఈజీ వ్యవహారం కాదు. అందుకే మన దేశంలో సర్వేలు చాలా సార్లు చాలా మంది సర్వే దూరంగా ఉంటున్నారు. కొన్ని పార్టీలు కేవలం ఒక పార్టీ గెలవచ్చని చెప్పొచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్ యొక్క మూడు బట్టి చెప్పేయచ్చు, కానీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది ఖచ్చితంగానే చెప్పడం మాత్రం అసాధ్యం. మొన్నటికి మొన్న హర్యానా ఎన్నికల్లో కూడా కేకే సర్వే కాస్త వెనకబడింది, ఫెయిల్ అయ్యారు వాళ్ళు కొంతవరకు. సో నార్త్ లో ఉండేటువంటి ప్రజల్ని అర్థం చేసుకోవాలి అంటే హర్యానా యొక్క క్యాంప్ శాంపుల్ కలెక్షన్ సరిపోదు. సో అదే చేశారు ఇప్పుడు కేకే కొత్తగా. సో ఖచ్చితమైనటువంటి నెంబర్స్ చెప్పి అందరినీ ఆయన ఆశ్చర్యానికి గురి చేశారు. అంచనాలకి ఆయన ఇదే మహాయుద్ధికి ఎన్ని వస్తాయి, మిగతా వాళ్ళకి 56 వస్తాయి, ఇతరులకు 7 వస్తాయి, ఇవన్నీ కూడా చాలా పక్కాగా చెప్పారు. 228 స్థానానికి విన్ అవటం వల్ల కేకే సర్వే ఎంత గొప్ప అనేది తెలిసింది. సో మహాయుద్ధికి ఏకంగా 67 స్థానాలు కొన్ని ప్రాంతాలు వస్తాయని చెప్పడం, విదర్భ, ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర, మహాయుద్ధికి ఆయా ప్రాంతాల్లో ఎంత వస్తాయి అనేది ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పారు. పశ్చిమ మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉద్దవ్ థాకరే శివసేన, శరద్ శివసేనకి మెరుగైనటువంటి సీట్లు వస్తాయని తెలిపారు. కొన్ని చోట్ల పశ్చిమలో అవే జరిగింది. సో ఈ సర్వే చెప్పిన నెంబర్ ఎగ్జాక్ట్ గా నిజం అవుతుంది. 50 సీట్ల పరిమితమైనటువంటి కేకే సర్వే ఖచ్చితంగా ఈ యొక్క ఫలితాలని తీసుకురావడానికి ఎంతో కృషి చేసిందని చెప్పచ్చు. ప్రతి నియోజకవర్గంలో వేలాది శాంపుల్స్ సేకరించింది కేకే సర్వే. సో అనుమానం వచ్చిన చోట ఎక్కువ తీసుకోవడమే కాకుండా యువత, వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు ఇట్లా వేరు వేరు శాంపుల్స్ ఎక్కడికక్కడ తీసుకుని 1-2 సార్లు ఫలితాలను తీసుకుని నియోజకవర్గాలుగా సరైనటువంటి ఫలితాలు ఇచ్చేలాగా ప్రయత్నాలు చేశారు. హర్యానా యొక్క ఫలితాలు ఎట్లా అయితే ఎందుకైతే వెనకబడ్డారో అవన్నీ చూసుకుని జాగ్రత్తగా సరి చేసుకున్నారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితమైన నెంబర్లు ఎట్లా చెప్పారు అంతకు మించి సరైనటువంటి ఫలితాలు చెప్పడానికి చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి సర్వే ఫలితాలు చాలా జాగ్రత్తగా అనేక అంశాల మీద వేసే ఉన్నాయి మహారాష్ట్రలో. సో హేమహేమి సంస్థలే ఫెయిల్ అయినాయి కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్, బీసీలు సర్వే చేసి వాళ్ళకి రిజర్వేషన్ పెంచుతామని కాంగ్రెస్, ఎన్సీపీ, శరద్ పవార్ వాళ్ళు, ఉద్దవ్ థాకరే వీళ్ళందరూ కూడా చెప్పారు. సో బీసీలు ఎటువైపు ఉన్నారు అనే దాని మీద అయోమయం వచ్చేసింది మహారాష్ట్ర ఎన్నికల్లో. ఈ ప్రాంతంలో ఈ పాయింట్ లో బీసీ గణన చేస్తే తమ రిజర్వేషన్లు పోతాయని వేరే వాళ్ళు భయపడ్డారు. సో మరాఠా ఓటర్ లో కాంగ్రెస్ వైపు ఉన్నారనేటువంటి అంశం తెలుసుకున్న బీజేపీ చాలా జాగ్రత్తగా మరాఠా వాళ్ళకి హామీ ఇస్తుంటే ఇతర వర్గాలని తమ వైపు తిప్పినటువంటి ప్రయత్నం చేసింది బీజేపీ. సో ఇక్కడ దీని మీద కేకే సర్వే దీని మీద చాలా ఎక్కువగా వర్క్ చేసింది అనమాట. మరాఠా వర్గానికి చెందినటువంటి ఏకనాథ్ షిందే గాని, అట్లాగే మహాయుద్ధి ముఖ్య నేత అయిన, సో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీకి ఓట్లు పడినటువంటి పరిస్థితి. సో కేకే సర్వే ఎంత పక్కాగా మీరు పట్టుకుందో లేనంటే విదర్భలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళదే మొత్తం రాష్ట్రంలో ఆధారం అనేటువంటి అనే మాట వినిపిస్తుంటది. సో దాదాపుగా అక్కడే వాళ్ళదే మహాయుద్ధిదే గెలుపుని ముందు నుంచి చెప్తూ వచ్చింది ఈ సర్వే. సో దీనివల్ల వర్కౌట్ అయింది ఫైనల్ గా. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం ఏక్నాథ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఒకే తాట మీద నడిచారు. దీన్ని కేకే సర్వే చాలా జాగ్రత్తగా పసిగట్టింది. కేవలం నెంబర్ మాత్రమే చెప్పాలి, కేకే ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గాల్లో ఏ సీట్ ఎవరు గెలుస్తారు, ఎంత ఓటు మార్జిన్ తో, ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం క్లియర్ కట్ గా ఇచ్చారు. సో దేశం మొత్తం ఒకసారిగా ఆశ్చర్యపోయింది కేకే సర్వే సృష్టించినటువంటి సమాధానం సంచలనం. బహుశా వచ్చే లోక్సభ నాటికి కేకే సర్వే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశం అయితే ఉంటుంది రానున్న ఐదేళ్లు. పెద్ద పార్టీలో సర్వే చేసే ఛాన్స్ కొట్టేయచ్చు. ఎందుకంటే డాక్టర్ చేయి పట్టుకుని నాటి చెప్పగలవు కానీ ఓటర్ నాటి కనిపెట్టడం అనేది ఎవరి వల్ల కూడా ఏ పని కాదు. ఏ మీటర్ కి అందకుండా ఉంటుంది ఓటర్ సర్వే, ఓటర్ యొక్క నాడి అనేది. కానీ కేకే సర్వే చేయగలుగుతుంది. సో శాంపుల్లో ఏది ముఖ్యమో దాన్ని పట్టుకుని చాలా జాగ్రత్తగా చెప్పగలుగుతున్నారు కేకే. సో వేలాది శాంపుల్స్ మాత్రమే కాకుండా ఖచ్చితమైనటువంటి ప్రశ్నలు, లిస్ట్
ఉండాలి. సరిగ్గా టీడీపీ సంబంధించినటువంటి అంశంలో అడగదగ్గ పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఎట్లయితే చేస్తారు, ఇప్పుడు కూడా అట్లాగే చేసింది కేసీఆర్.